ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. తమిళ రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరగబోతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. సంక్షోభాన్ని నివారించాల్సిన రాజ్భవన్ వర్గాలు సైలెంట్ గా ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. దీంతో గవర్నర్ పై ఒత్తిడి పెరుగుతోంది. సత్వర నిర్ణయం తీసుకోవాలని వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రేపట్లోగా నాణ్యం ప్రకటించకపోతే ఆందోళనకు సిద్ధమంటుంది శశివర్గం. గత ఆదివారం నుంచి తమిళనాడు అట్టడుగుతోంది. రాజకీయ సంక్షోభంతో ఉడికిపోతోంది. పన్నీర్సెల్వం తిరుగుబాటుతో అన్నాడీఎంకేలో తుఫాన్ రేగింది. దీంతో శశికళ వర్గంలో కలవరం మొదలైంది. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని శశికళ అంటుండగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలని పన్నీర్సెల్వం కోరుతున్నారు. వీరిద్దరూ గవర్నర్ను కలిసి అప్పుడే 3 రోజులు గడిచిపోయాయి. ఇప్పటి వరకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ జాప్యంపై కూడా కొన్ని పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇవాళ గవర్నర్ను కలిసి మంత్రణలు జరిపాడు. మొదటి నుంచి శశికళకు మద్దతిస్తున్న స్వామి గవర్నర్ను కలవడం ఉత్కంఠ రేపుతోంది. అధికారం కోసం శశికళ యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను పిలవకపోవడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ఇంతవరకు ఓపిక్గా ఎదురుచూశామని, రేపటి నుంచి కొత్త తరహాలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడాలని అన్నాడీఎంకే సిరినరుకు పిలుపునిచ్చారు. இந்த நேரம் இருப்பதற்காக எடுத்துக்கொள்வதை பார்த்தால் நீங்கள் பிளவுகள் ஏற்பட வேண்டும் என்ற எண்ணத்தில் இது நடக்கிறதோ என்று இன்று புரிகிறது. அதிமுக எம்எல்ஏ கூட மனநிலை எல்லாரும் சரிங்க, ரொம்ப நல்லா இருக்காங்க. என்னுடைய తమిళ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభాలు ఉండే సమస్య పరిష్కరణకి గవర్నర్ సత్వర నిర్ణయాలు తీసుకోవడలేదని ద్రవిడ కలగం మండిపడుతోంది. గవర్నర్ తాత్సారం రాజ్యాంగ ఉల్లంఘనని పేర్కొంది. దీని వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు దాగున్నాయని ద్రవిడ కలగం అధ్యక్షుడు వీరమణి అనుమానం వ్యక్తం చేశారు. క్రియేటెడ్ బై ది ఢిల్లీ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అకార్డింగ్ టు ద్రావిడ కళ, బికాస్ వెన్ వన్స్ ఏ రూలింగ్ పార్టీ ఎలెక్ట్స్ ఏ లీడర్ అండ్ it was proposed by the then outgoing chief minister, he himself submitted his resignation and the governor's Rajbhavan has already released a press note that they have accepted the resignation and till the alternate arrangements were done he was asked to continue his ministry also. That was the position. Constitutionally the governor has the mandate to invite whoever has got the majority. ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేసి వారం రోజులు గడిచింది. పార్టీ శాసనసభ్యులందరూ తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. అయినా పదవీ ప్రమాణ స్వీకారం చేయించడంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారని శశికళ అంటున్నారు. ఈ మేరకు గవర్నర్కు ఓ లేఖ రాశారు. వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో గవర్నర్ను కోరారు శశికళ. అనుమతిస్తే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను రాజ్భవన్కు తీసుకువస్తామన్నారు శశికళ. అయితే నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని శశికళ వర్గం అంటోంది. రేపు సాయంత్రం 4 గంటల్లోగా గవర్నర్ నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో రాష్ట్రపతి ముందు తమ ఎమ్మెల్యేలతో పెరేడ్ నిర్వహిస్తామంటోంది. అందుకు అనుమతి లేకపోతే ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమంటోంది.